అంటే రాజ్యాంగం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లెక్కలేనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే మనం చూసాం ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా ఆపాలని ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి మనం అన్ని విధాలు చూసాం. కోర్టు డెసిషన్ ఇచ్చినా సరే మళ్ళా సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు పోయి మళ్ళా అక్కడ కూడా ఈరోజు ఏం జరిగింది అనేది మనందరూ కూడా తెలుసు. ఎలక్షన్ జరుగుతుంది అయితే ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడు లేని విధంగా, మనం ఎప్పుడు చూడని విధంగా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని వాళ్ళు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను ఒకటే అడుగుతున్నా, నేను చాలా న్యూస్ కానీ అన్నీ చూస్తూ ఉన్నాను, ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మా ఆరోగ్యాలు ఈ కరోనా వల్ల మేము చనిపోతే మాకు దిక్కెవరు, కరోనా వల్ల ప్రమాదం ఉంది కదా, ఎలక్షన్లు ఎట్టు పెడతారు. నేను ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో నెల్లూరులో బహిరంగ సభ పెట్టాడు. చాలామంది స్టూడెంట్స్తో బహిరంగ సభ పెట్టాడు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. మాట్లాడేటప్పుడు అధికారులు కూడా, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరందరూ ఎట్ట పాల్గొన్నారు మొన్న బహిరంగ సభలో కరోనా లేదప్పుడు? అంటే ఈరోజు ప్రభుత్వ ఏదైతే ఈ ఎన్జిఓ సంఘాలను కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయి, రాజ్యాంగాన్ని ధిక్కరించారు ఈరోజు. ఇది మంచి పద్ధతి కాదు అని సుప్రీంకోర్టే చెప్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎలక్షన్, ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ జరపాలని చెప్పడం. ఇకనైనా సరే ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎలక్షన్ని సజావుగా జరిపించాలని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం.